मुनुगोडु नियोजकवर्गं परिधिलोनि तंगडपल्ली ग्रामंलोनि 6వ వార్డు ఎమ్మెల్యే केपी विवेकानंद स्थानिक बीआरएस सीपीआई नायकुलतो कलिसि सीएम केसीआर बलपर्चिन बीआरएस अभ्यर्थि कूसुकुंट्ल प्रभाकर रेड्डिनि भारी मेजारिटीतो गेलिपिंचालनि कोरुतू इंटिंटिकि तिरिगि प्रचारं चेशारु। गतंलो राजगोपाल रेड्डी एम्मेल्येगा उंटू मुनुगोडुलो एलांटि अभिवृद्धि चेयलेदनि गतंलो प्रभुत्वं इच्चिन निधुलनु कूडा अभिवृद्धि चेयलेदनि केसीआर नायकत्वंलो सीपीआई सीपीएम बलपर्चिन अभ्यर्थिनि కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు। మరి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మనం చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలోని మరి తంగడపల్లి 5-6 వార్డులకి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మరి కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకనాద్ గౌడ్ గారు ఉన్నారు। మరి ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనేది మరి అన్నగారి మాటల్లో మనం కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం। చాలా చక్కగా జరుగుతోంది ప్రచార శైలి, ప్రజలందరూ కూడా ఎంతో చైతన్యవంతులైన ప్రజానీకం ఇక్కడ ఉన్నారు, అన్ని అంశాలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నారు। మేమే ఎల్లి టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే మేము అది ఎప్పటి నుంచో కారు గుర్తుతో మేము కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నామని ప్రజలు చెప్తామంటే చాలా సంతోషంగా ఉంది। అది కాకుండా దీర్ఘకాలికంగా జటిలమైన సమస్య ఏదుందే, తాగునీటి సమస్య ఉండను, ఇక్కడ ఆ సమస్య మాకు పరిష్కారం అయింది కేసీఆర్ గారితోనే, కాబట్టి మేము కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉంటామని చెప్పి ప్రజానీకం చెప్పడం చాలా సంతోషకరమైన విషయం। ముఖ్యంగా ఇక్కడ ఫ్లోరైడ్తో ఇబ్బంది పడుతున్న తరుణం ఇది, కాబట్టి అలాంటి ఒక పెద్ద సమస్యని పరిష్కరించి మరి ఇక్కడ ఫ్లోరైడ్ ఒక బాధ నుంచి ఆ ఒక మహమ్మారి నుంచి మేము బయటపడతా ఉన్నామంటే అది కేసీఆర్ గారు పుణ్యమని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు। ఇంత పెద్ద పని చేసిన తర్వాత ఇంక మేము ఎవరెంబడి ఉంటామని చెప్తా ఉన్నారు। అది కాకుండా ఈ యొక్క ఉప ఎన్నిక అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క అహంకారానికి వచ్చినటువంటి ఎన్నిక ఇది। ఈరోజు ఆ వ్యక్తి ఏంటంటే నేను డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి తన యొక్క కాంట్రాక్ట్ కోసానికి మరి కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బీజేపీకి 18,000 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీకి వెళ్ళిన సంగతి చూస్తూ ఉన్నాం। ఈరోజు ప్రభుత్వంపై ఎలాంటి ఆయనకి లేదు, బాధ లేదు, కేవలం కాంగ్రెస్లో ఇమడలేక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు గురించి కాంగ్రెస్లో తనకి కావాల్సినటువంటి ఒక పదవి దక్కలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తప్ప ప్రజలపైన మునుగోడు ప్రజలపైన ఒక ప్రేమతో కాదు। ఇక్కడ మునుగోడు ప్రజల ఒక ఆత్మగౌరవానికి తన ధనహంకారానికి జరుగుతున్న ఎన్నిక ఇది। ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు। ఈరోజు ఈయన గెలిపిస్తే 3.5 సంవత్సరాల నుంచి ముఖం చూపెట్టలేదు, ఎన్నికల్లో వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేశారు, నేను ఒక కొబ్బరికాయ కొట్టి 10 రోడ్లు చేస్తానని చెప్పినారు, సొంత డబ్బులతో స్కూల్ కట్టిస్తానని చెప్పినారు, సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పినాడు, సొంత డబ్బులతో కాదు కదా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా సరిగా పనిచేయలేకపోయాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పి ప్రజలు కూడా ఈరోజు వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు। కాబట్టి ఆ యొక్క గుణపాఠం తప్పకుండా ఆయనకి చెప్పబోతా ఉన్నారు ఈ యొక్క ఎన్నిక ద్వారా। ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మేము డబ్బుతోని ధనంతో ఏమైనా చేస్తామనుకుంటే మాత్రం వారు కళ్ళు తెరవాలా, ఇలాంటి రోజు ప్రతి ఒక్కరు రాబోతా ఉన్నది, కాబట్టి ప్రజల్లో మమేకమై ప్రజల గురించి పనిచేసేవారే పనిచేసే పార్టీలే ఉంటాయి తప్ప కేవలం పైన పైన మాటలు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు। కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా మరి బలపరిచిన అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।